అన్నీ తానే మగాడిలా వ్యాపార పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న ఓ యువతి దాతల ఆర్థిక సాయం కోసం ఎదురు చూపులు చూస్తుంది. అనంతపురం జిల్లా పెదవడుగురు మండలం కొట్టాలపల్లి గ్రామానికి చెందిన ఆదినారాయణ ఆదిలక్ష్మి దంపతులకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. కాగా జయలక్ష్మి వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. కుటుంబంలో తల్లిదండ్రులు ముసలివారయ్యారు. దీంతో జయలక్ష్మి కుటుంబం భారమంతా మోస్తూ తనకున్న 4 ఎకరాల్లో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. కాగా గత 4-5 సంవత్సరాలుగా పంటలు పండడం లేదని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే తన 2 అక్కలకు వివాహాలు చేశామని, చిన్న చెల్లెలు డిగ్రీ చదువుతుందని, ఎంతో దుర్భర పరిస్థితి కొనసాగుతుందని వాపోయింది. కావున దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించాలని కోరుతుంది. తలకాల పై కొట్టేట్లా మా ఇమ్మ ఇతను మా నాయన వీళ్ళకి ఇద్దరిని నేనే పోషించుకుంటున్నాను. మా అమ్మకి వెన్నెముక ఆపరేషన్ జరిగింది. 2 ఏళ్ళు అయితే ఏం పని చేయదు. మాతో ఊరికే చింతకు వస్తుంది. మా తోడుగా ఉంటుంది. సాయం చేసే దాతలు ఎవరన్నా ఉంటే చేయాలని కోరుకుంటున్నాను. మా కొట్టాలపల్లి. మా నాయన పేరు ఆదినారాయణ. మా అమ్మ పేరు ఆదిలక్ష్మి. నా పేరు విజయలక్ష్మి. నా చెల్లెలు భాగ్యలక్ష్మి. మాకు సరిగ్గా పంటలు పండలేదు. మా అమ్మ మా నాయన్ని నేనే వ్యవసాయం చేసుకొని పోషిస్తున్నాను. మా 2 అక్కలకి పెళ్లి చేసినాను. నా చెల్లెలు డిగ్రీ అయిపోయింది. నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే సహాయం చేయండి అని కోరుకుంటున్నాను.